అత్యంత ప్రియులైన వెలుతురు అనదైన వాక్య ధ్యాన వీక్షకులకు ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క శుభాభివ నామంలో మీకు వందనాలు తెలియజేస్తూ మా ఈ ప్రత్యేకమైన బైబిల్ స్టడీ కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. నాణ్యమైన మరియు వివరణాత్మకమైన బైబిల్ యొక్క బోధన అందించడం మా ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం. రండి, మాతో కలిసి ప్రతిదినం మీరు లేఖనాలు ధ్యానిస్తున్న విధానాన్ని బట్టి దేవుణ్ణి మేము ఎంతగానో స్తుతిస్తూ ఉన్నాం. రండి, ఈరోజు మన ధ్యానాంశంలో భాగంగా యోహాను సువార్త మొట్టమొదటి అధ్యాయము 35వ వచనం నుంచి చిట్ట చివరి 51వ వచనం వరకు మనం ధ్యానించాలి. ఈ 35వ వచనం నుంచి 51వ వచనాలు మనం రెండు భాగాలుగా విభజించి స్టడీ చేయొచ్చు. 35వ వచనం నుంచి 42వ వచనం వరకు చూస్తే ఆంద్రేయ, యోహాను మరియు పేతురు యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క శిష్యులు అవటం మనం చూస్తూ ఉంటాం. అదే రీతిగా 43వ వచనం నుంచి లాస్ట్ 51వ వచనం వరకు చూస్తే ఫిలిప్పు, నతనయేలులకు దేవుడు పిలవటం మనం చూస్తూ ఉంటాం. మొదటి భాగంగా మనం 35 నుంచి 42 వచనాలు మనం ధ్యానించాలి. 35వ వచనాన్ని నేను చదువుతున్నాను. మర్నాడు మరల యోహానును అతని శిష్యులలో ఇద్దరును నిలుచుండగా అతడు నడుచున్న యేసు వైపు చూసి, ఇదిగో దేవుని గొర్రెపిల్ల అని చెప్పెను. ఇక్కడ బాప్తిస్మిచ్ యోహాను గురించి గతంలో మనం చాలాసార్లు స్టడీ చేశాం. బాప్తిస్మిచ్ యోహాను ప్రభువు చేత లేకపోతే దేవుని చేత పంపబడ్డాడు. ఎందుకోసం పంపబడ్డాడంటే ప్రభు యొక్క మార్గాలను సరళం చేయడానికి, యేసుక్రీస్తు ప్రభువారిని లోకానికి పరిచయం చేయడానికి బాప్తిస్మిచ్ యోహాను యేసు ప్రభువారి కంటే ముందుగా ఒక దూతగా పంపబడటం జరిగింది. అయితే బాప్తిస్మిచ్ యోహాను యోర్దాను నది ఆ పరివాహ ప్రాంతాల్లో అక్కడ అడవుల్లో ఉన్న లేకపోతే పల్లెల్లో సువార్త ప్రకటించి అనేక మందికి మారుమనసు గురించి, పాపం గురించి పశ్చాత్తాపడాలని, పాపాన్ని గురించి, దేవుని యొక్క ఆ రక్షణ మార్గం గురించి వారికి బోధించి యేసుక్రీస్తు ప్రభు వారిని అంగీకరించిన వాళ్ళకి, విశ్వాసం ఉంచిన వాళ్ళకి బాప్తీసం ఇవ్వడం జరుగుతూ ఉంది. ఈ విధంగా యోహానుకి దేవుడు అప్పగించినటువంటి పనిని తను నమ్మకంగా చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉన్న సందర్భంలో అతనికి కొంతమంది శిష్యులు ఫాలో అవటం జరుగుతూ ఉంది. అయితే ఆ శిష్యుల్లో ఇద్దరు ఇక్కడ ఉన్నారంట. ఆ ఇద్దరు పేర్లు ప్రస్తావించబడలేదు కానీ ఆ ఇద్దరు పేర్లకి మనం కొంచెం ముందుకు చూస్తే ఒక అతని పేరు ఆంద్రేయగా కనిపిస్తుంది, మరొక అతని పేరు ప్రస్తావించబడకపోయినప్పటికీ ఈ యోహాను సువార్త రాసిన గ్రంథకర్త అయిన యోహానే ఆ రెండో వ్యక్తి అని బైబిల్ పండితులు దాని గురించి మాట్లాడుతూ ఉంటారు. ఎందుకనంటే యోహాను ఎప్పుడు కూడా తన పేరును ఏ గ్రంథంలో కూడా ప్రస్తావించడం జరగదు. ఎందుకనంటే తను దేనత్వం లేకపోతే తను మరుగుగా ఉండాలి, క్రీస్తు లోకానికి కనపడాలన్న దృక్పథం యోహానుకు ఉంటుంది. అందుకనే యోహాను పేరు రాయవలసి వచ్చిన సందర్భంలో యేసు ప్రేమించిన శిష్యుడు అని మాత్రమే రాస్తూ ఉంటాడు. కాబట్టి ఆ ఇద్దరు శిష్యులు, యోహాను యొక్క ఇద్దరు శిష్యులు, బాప్తిస్మిచ్ యోహాను ఇద్దరు శిష్యులు ఎవరంటే ఒకటి ఆంద్రేయ మరియు రెండో అతను ఈ సువార్త రాసినటువంటి యోహాను, అపోస్తులు ఒకటిగా యేసు ప్రభువు శిష్యులు ఒకటిగా ఉన్న యోహాను. అయితే ఆ ఇద్దరు శిష్యులు యోహాను దగ్గర ఉన్నారంట, బాప్తిస్మిచ్ యోహాను దగ్గర. అప్పుడు ఆ బాప్తిస్మిచ్ యోహాను దగ్గర నుంచి యేసు ప్రభువారు వెళ్ళిపోతూ ఉంటే ఆ యేసుక్రీస్తు ప్రభువు వైపు చూపించి ఆ ఇద్దరు శిష్యులతో ఉన్నాడంటే, ఇదిగో దేవుని గొర్రెపిల్ల, మరొక చోట అంటాడు ఇదిగో లోకపాపం మోసుకొని పోయే దేవుని గొర్రెపిల్ల. అంటే యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూమి మీదకి వచ్చిన ఉద్దేశాన్ని అక్కడ ఉన్న అనేక మందికి ప్రకటించడంతో పాటు తన దగ్గర ఉన్న ఇద్దరు శిష్యులకు కూడా బాప్తిస్మిచ్ యోహాను యేసుక్రీస్తు ప్రభువారిని పరిచయం చేయడం జరుగుతుంది. ఎలా పరిచయం చేస్తున్నాడంటే, ఇదిగో దేవుని యొక్క గొర్రెపిల్ల, మన పాపాల నిమిత్తం వధించబడే గొర్రెపిల్ల, మన పాపాల నిమిత్తం వధించబడటానికి దేవుని చేత పంపబడిన యేసుక్రీస్తు ప్రభువారు అనే గొర్రెపిల్ల. అంటే ఆయన గొర్రెపిల్లలాగా వధించబడతాడు. ఏ విధంగా అయితే గొర్రెపిల్ల బొచ్చు కత్తిరించు అని ఎదుట మౌనంగా తలదించుకొని ఉంటుందో, ఆయన కూడా మన పాపాల నిమిత్తం శిక్ష భరించడానికి మౌనిగా ఉంటాడు. ఆయన వధించబడే గొర్రెపిల్లగా ఈ భూమి మీదకి వచ్చాడు. అంతమాత్రం కాదు, లోక పాపాన్ని మోసుకొని వెళ్ళిపోయే దేవుని గొర్రెపిల్లగా ఈ భూమి మీదకి యేసుక్రీస్తు ప్రభువారు రావడం జరిగింది. అదే అక్కడున్న ఇద్దరు శిష్యులకు బాప్తిస్మిచ్ యోహాను చెప్తున్నాడు. అయితే ఎప్పుడైతే ఆ ఇద్దరు శిష్యులు బాప్తిస్మిచ్ యోహాను చెప్పినటువంటి ఆ మాట విన్నారో, ఇదిగో దేవుని యొక్క గొర్రెపిల్ల అని ఆ మాట విన్నారో, ఆ ఇద్దరు శిష్యులు ఏం చేశారంటే యేసుక్రీస్తు ప్రభువారిని వెంబడించారు. 37వ వచనంలో యేసుక్రీస్తు ప్రభువారిని వాళ్ళు వెంబడించారు. అంటే దే ఫాలో జీసస్ క్రైస్ట్, యేసుక్రీస్తు ప్రభువారిని వాళ్ళు అంగీకరించడం జరిగింది. అంటే బాప్తిస్మిచ్ యోహాను యొక్క నమ్మకమైన బాధ వలన తన ఇద్దరు శిష్యులైనటువంటి ఆంద్రేయ మరియు యోహాన్లు తనను విడిచిపెట్టి, ఎవరి నిమిత్తమైతే బాప్తిస్మిచ్ యోహాను ప్రకటిస్తూ ఉన్నాడో, ఎవరి కోసమైతే ఈ శిష్యుల్ని తయారు చేశాడో, ఆ శిష్యుల్ని యేసుక్రీస్తు ప్రభువారికి తను అప్పగించడం కూడా మనం చూస్తూ ఉంటున్నాం. అంటే ఎవరైనా సరే నమ్మకమైన బోధ చేస్తూ ఉంటే ఖచ్చితంగా ఎవరి నిమిత్తమైతే ఆ బోధ చేస్తున్నారో ఆ వ్యక్తిని తన శిష్యులు కూడా ఫాలో అవుతారు. కాబట్టి మనం కూడా ఇతరులు క్రీస్తుని వెంబడించే వారిలాగా చేయాలి, కానీ మనల్ని వెంబడించే వాళ్ళలాగా చేయకూడదు. ఎందుకనంటే బాప్తిస్మిచ్ యోహాను తన శిష్యుల్లో ఇద్దరుగా ప్రాముఖ్యమైన వ్యక్తులుగా ఉన్న ఆంద్రేయ, యోహాన్ని
యేసుక్రీస్తు ప్రభువారి గురించి ప్రకటించినప్పుడు ఈ ఇద్దరు యోహాన్ను విడిచిపెట్టి బాప్తిస్మిచ్ యోహాన్ను విడిచిపెట్టి యేసుక్రీస్తు ప్రభువారిని వెంబడించినప్పుడు బహుశా బాప్తిస్మిచ్ యోహాన్ కూడా చాలా సంతోషపడి ఉంటాడు. ఎందుకనంటే ఆ ప్రభు యొక్క మార్గాన్ని వీళ్ళకి ప్రకటిస్తున్నారు, ఆ ప్రభు గురించే వీళ్ళని శిష్యత్వంలో తయారు చేస్తూ ఉన్నాడు. కాబట్టి తన శిష్యుల్ని తన నమ్మకమైన బోధ వలన అతను పోగొట్టుకోవడం జరిగింది. కాబట్టి నేటి దినాల్లో అనేక మందిని మనం చూస్తే అనేక మంది బోధకులని పిలవబడిన వారు, లేకపోతే సేవకులని పిలవబడిన వారు, లేకపోతే పేరు ప్రఖ్యాతులు గడించుకొని ఒక సెలబ్రిటీ కల్చర్ లాగా తయారు చేసుకున్నటువంటి అనేక మంది బడా సేవకులు కనుక మనం చూస్తే వాళ్ళ చుట్టూ అనేక మంది భజన బృందాన్ని తయారు చేసుకుంటూ ఉన్నారు. అనేక మంది వాళ్ళని పొగిడేవాళ్ళు, అనేక మంది ఆ సేవకుడిని ఫాలో అయ్యేవాళ్ళు. ఆ సేవకుల్లాగా మాట్లాడటానికి, ఆ సేవకుల్లాగా పాటలు పాడటానికి, ఆ సేవకుల్లాగా హావభావాలు ప్రదర్శించడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తూ ఉంటున్నారు. ఎందుకనంటే ఆ సేవకుడి చుట్టూ వాళ్ళు తిరగాలన్న దృక్పథంతో వాళ్ళు ఆ విధంగా ఆ బోధలు వాళ్ళకి చేస్తూ ఉన్నారే తప్ప క్రీస్తుని వెంబడించే వారిగా అనేక మంది తయారు చేయకపోవటం చాలా విచారించదగిన విషయంగా మనం పరిగణించాలి. ఎందుకనంటే బాప్తిస్మిచ్ యోహాన్ ఎప్పుడు కూడా తనని అంటిపెట్టుకుని ఉండాలని కోరుకోలేదు. తన శిష్యులు తను యేసుక్రీస్తు ప్రభువారి గురించి ప్రకటిస్తూ ఉన్నాడు, ఆ యేసుక్రీస్తు ప్రభువారిని వెంబడించేవారుగా వీళ్ళు ఉండాలని బాప్తిస్మిచ్ యోహాను వాళ్ళకి చూపించాడు. ఇదిగో దేవుని యొక్క గొర్రెపిల్ల అని చెప్పినప్పుడు అక్కడ ఉన్నటువంటి ఆంద్రేయ మరియు యోహాను బాప్తిస్మిచ్ యోహాను విడిచిపెట్టి యేసుక్రీస్తు ప్రభువారిని వెంబడించడం జరిగింది. అక్కడ వెంబడించడంతోనే వాళ్ళు ఆగిపోలేదంట. 38వ వచనంలో చూస్తే యేసు వెనకకు తిరిగి వారు తను వెంబడించుట చూసి మీరేమి వెతుకుతున్నారని వారిని అడుగగా వారు రబ్బి నీవు ఎక్కడ కాపురం ఉన్నావని ఆయన అడిగిరి. రబ్బి అని మాటకు బోధకుడని అర్థము. అంటే వాళ్ళు యేసుక్రీస్తు ప్రభువారిని వెంబడిస్తూ ఉన్నారు, బట్ వెంబడించడంతోనే వాళ్ళు ఆగట్లేదు. కానీ యేసు ప్రభువారు అడిగారు మీరు దేనికోసం వెతుకుతున్నారు అని అడిగినప్పుడు వాళ్ళు అడుగుతున్నారు, అయ్యా నువ్వెక్కడ కాపురం ఉంటావు, రబ్బి బోధకుడా టీచర్ నువ్వెక్కడ కాపురం ఉంటావు, నువ్వెక్కడ కాపురం ఉంటావో మాకు చెప్తే మేము కూడా అక్కడికి వచ్చి నిన్ను కలుసుకుంటాం, నీతో కలిసి మేము ఫెలోషిప్ చేస్తాం. అంటే నాట్ ఓన్లీ ఫాలోయింగ్ క్రైస్ట్ బట్ దే వాంట్ ఫెలోషిప్ విత్ క్రైస్ట్. వాళ్ళు యేసుక్రీస్తు ప్రభువారిని వెంబడించడమే మాత్రమే కాకుండా యేసుక్రీస్తు ప్రభువారిని కలుసుకోవడాన్ని బట్టి వాళ్ళు చాలా సంతృప్తి కలిగి యేసు క్రీస్తు ప్రభువారితో సహవాసం చేయాలని వాళ్ళు నిర్ణయించుకున్నట్టుగా, అందుకనే నువ్వెక్కడ కాపురం ఉంటావు ప్రభువా, నువ్వెక్కడ కాపురం ఉంటావో చెప్తే మేము నీ దగ్గరకు వచ్చి నీతో సహవాసం చేస్తాం. నిజంగా యూదులు అనేక మంది మనకు కనిపిస్తూ ఉన్నారు. ఆ యూదాజాతి అంతట్లో మెస్సియాను మొదటిసారి గుర్తించిన వ్యక్తులు ఈ ఆంద్రేయ మరియు యోహాన్లనని ఇది ఈ సందర్భాన్ని బట్టి మనం గ్రహించవచ్చు. కాబట్టి వాళ్ళు అడిగిన మాటకు యేసుప్రభువారు ఏం చెప్పారంటే 39వ వచనంలో వచ్చి చూడండి, వచ్చి చూడుడని ఆయన వారితో చెప్పగా వారు వెళ్ళి ఆయన కాపురమున్న స్థలము చూచి ఆ దినము ఆయన యొద్ద బస చేసిరి. అప్పుడు పగలు రమారమి 4 గంటల వేళ ఆయను. ఏ బాప్తిస్మిచ్ యోహానైతే క్రీస్తుని వీళ్ళకి పరిచయం చేశాడో యేసుక్రీస్తు ప్రభువారిని అంటిపెట్టుకున్న ఇద్దరు శిష్యులు యేసుక్రీస్తు ప్రభువారిని వెంబడించడంతో పాటు ఆయనని ఇంకా ఆయన మాటలు వినాలి, ఆయనతో సహవాసం చేయాలి అన్న దృక్పథంతో వీళ్ళు వాళ్ళకున్న భూములు, ఇళ్ళు, వాళ్ళకున్న జనాంగాన్ని అంతటిని విడిచిపెట్టి యేసుక్రీస్తు ప్రభువారి యొక్క శిష్యత్వంలో కొనసాగటంలో భాగంగా ఆయనతో సహవాసం చేయాలి. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క శిష్యులు అంటే నిజంగా ఆయనను వెంబడించేవారు మాత్రమే కాదులే కానీ ఆయనను వెంబడించేవారు ఖచ్చితంగా ఆయనతో సరైన సహవాసం కలిగి ఉంటారు. దానికి ఉదాహరణ ఈ ఆంద్రేయ యోహాన్లే. వాళ్ళు యేసుక్రీస్తు ప్రభువారు బస చేసి అంటే నివాసం ఉండే స్థలం దగ్గరకు వచ్చారు. ఆ ఇంటికి వచ్చి ఆయన యొక్క మాటలు వినుకుంటూ ఆయనతోనే ఆ రాత్రి గడపడం జరిగిందంట. ఆయనతోనే వాళ్ళు ఉండటం జరిగింది. ఆ ఇద్దరు శిష్యుల పేర్లు ఆంద్రేయ మరియు యోహాను. 40వ వచనంలో చూస్తే యోహాను మాట విని ఆయన వెంబడించిన ఇద్దరిలో ఒకడు సీమోను పేతురు యొక్క సహోదరుడైన ఆంద్రేయ. ఇందాక మనం చూసాం ఆ ఇద్దరు శిష్యులు ఎవరంటే ఒకటి ఆంద్రేయ. ఈ ఆంద్రేయ ఎవరని లేఖనాలు సెలవిస్తున్నాయంటే ఇతను పేతురు యొక్క సహోదరుడు, పేతురు కంటే కూడా పెద్ద వ్యక్తి పేతురు యొక్క సహోదరుడైన ఆంద్రేయ. అంటే పేతురు కంటే ముందే ఇతను యేసుక్రీస్తు ప్రభువుని వెంబడించినట్టుగా అంటే మొట్టమొదటి శిష్యుల్లో ఈ ఆంద్రేయ మరియు తర్వాత యోహాన్లో ఉన్నట్టుగా మనకి అర్థమవుతూ ఉంది. అయితే ఈ ఆంద్రేయ తను యేసుక్రీస్తు ప్రభువారిని కనుగొన్నాడు, యేసుక్రీస్తు ప్రభువారిని వెంబడించాడు, యేసుక్రీస్తు ప్రభువారితో సహవాసం చేశాడు, యేసుక్రీస్తు ప్రభువారిలో ఉన్న మాధుర్యం ఆ రక్షణ ఆనందం వీళ్ళకి అర్థమైంది. కాబట్టి ఆ ఆనందాన్ని ఆ మహిమాయుక్తమైన సంతోషాన్ని తన హృదయంలో ఒక్కడే దాచుకోవటం కాక తను తన సహోదరుడైన పేతురు దగ్గర కూడా వెళ్ళిపోయి యేసుక్రీస్తు ప్రభువారి గురించి కొన్ని మాటలు అక్కడ చెప్పడం మనం చూస్తూ ఉంటాం. చూడండి 41వ వచనంలో ఇతడు మొదట తన సహోదరుడైన సీమోనును చూసి మేము మెస్సియాను కనుగొంటమని అతనితో చెప్పి యేసును వద్దకు అతను తోడుకొని వచ్చెను. ఇక్కడ చూడండి ఈ ఆంద్రేయ ఎంత ఉన్నతమైన ప్రభుకి ఇష్టకరమైన పని చేస్తున్నాడంటే
తను క్రీస్తును వెంబడించడం మాత్రమే కాక తన ఇంటి వారైన వ్యక్తులు కూడా యేసుక్రీస్తు ప్రభువారిని వెంబడించాలన్న తృష్ణ కలిగి ఉన్న వ్యక్తుల్లో ఆంద్రే కూడా ఒకటి. తను తన సహోదరుడు అయిన పేతురు దగ్గరకు వచ్చి అంటున్నాడు, ఇదిగో మేము మెస్సీయాను కనుగొన్నాం. అంటే పేతురికి ఇతను చెప్పిన సువార్త ఏంటంటే మూడు అక్షరాలే ఉన్నాయి, అంటే మూడు మాటలే ఉన్నాయి, మేము మెస్సీయాను కనుగొంటిమి. ఆంద్రే యొక్క సువార్త మూడు మాటలే ఉన్నాయి. పేతురికి సువార్త చెప్పి ప్రభు దగ్గరికి ఆంద్రేయ నడిపించాడు. నిజంగా మనం గొప్ప వక్తలం కాకపోవచ్చు, గొప్ప గొప్ప బోధకులం కాకపోవచ్చు, మంచి ప్రసంగికులం కాకపోవచ్చులే, కానీ ఆంద్రేయలాగా సింపుల్గా దేవుని యొక్క మాటలు చెప్పినప్పుడు ఖచ్చితంగా దేవుడు వారి హృదయాల్లో కార్యం చేస్తాడంటానికి ఉదాహరణ ఆంద్రేయ పేతుర్ని నడిపించడమే. ఆంద్రేయ అంత జ్ఞానం కలిగినవాడు కాదు, ఆంద్రేయ పేతురు స్వతహాగా చేపలు పట్టే జాలర్లే, అంత వాక్చాతుర్యం కూడా లేదు, అంత ధర్మశాస్త్ర పాండిత్యం కూడా వాళ్ళకి లేదు. కానీ ఆంద్రేయకున్న ఆశ ఏంటంటే తను తెలుసుకున్నటువంటి ప్రభువుని, తను వెంబడించేటటువంటి ప్రభువుని, తనకు దొరికిన ప్రభువుని, తను సహవాసం చేసే ప్రభువుని తన సహోదరుడైన పేతురు కూడా ఆ ప్రభువుని పరిచయం చేయాలి. నాకు అవసరమైన ప్రభువు నా ఇంటి వారు కూడా అవసరమే, నాకు అవసరమైన ప్రభువు నా సహోదరుడు కూడా అవసరమే అన్న నిర్ణయం తీసుకొని ఆంద్రేయ తన సహోదరుడి దగ్గరికి చెప్తున్నాడు, ఇదిగో మేము మెస్సీయాను కనుగొంటిమి. ఈ మెస్సీ అనే మాటకంట అభిషక్తుడు అని అర్థం అంట. మెస్సీయాను కనుగొంటమని ఆ మాట చెప్పి మాత్రమే ఆగలేదు, తను ఆ మాట చెప్పి పేతుర్ని యేసుక్రీస్తు ప్రభువారి దగ్గరికి నడిపించడం మనం చూస్తూ ఉన్నాం. చూడండి, అతను ఆ రోజు నడిపించేటటువంటి పేతురే తర్వాత సంఘానికి నాయకుడు అవుతాడన్న సంగతి ఆంద్రేయకు తెలియదు. తర్వాత ప్రభు కోసం హతసాక్షిగా తను మారిపోతున్నాడన్న సంగతి బహుశా ఆంద్రేయకి తెలిసి ఉండదు. అంతమాత్రం కాదు, తను ఈరోజు క్రీస్తు దగ్గరికి నడిపించినటువంటి వ్యక్తి అయిన పేతురు రానున్న కాలంలో మనుషులను పట్టే జాలరులుగా తయారవుతాడన్న సంగతి ఆంద్రేయకి తెలియదు. చూడండి, ఈరోజు మనం ఒక వ్యక్తిని క్రీస్తుకి పరిచయం చేస్తే ఆ వ్యక్తి భవిష్యత్తులో ఎంత ప్రభు కోసం ప్రయోజకుడు అవుతాడో, ప్రభు నామ మహిమార్థం అనేక మందిని క్రీస్తు కొరకు సంపాదించే ఆత్మల సంపాదకుడిగా ఎలా మారతాడో మనకు తెలియదు. ఉదాహరణకి మనం చూస్తూ ఉంటాం, గొప్ప గొప్ప భక్తులైన వాళ్ళకి చాలా చిన్న 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 పిల్లలే స్వార్థ చెప్పినట్టుగా మనం చూస్తూ ఉంటాం. వాళ్ళు కేవలం క్రీస్తుని పరిచయం వాళ్ళు చేశారు, వాళ్ళు పరిచయం అయిన తర్వాత వాళ్ళ జీవితాలు మార్చబడి, వాళ్ళ హృదయాలు ప్రభువు కర్పించబడి, తర్వాత వాళ్ళు అనేక వేల మంది లక్షల ఆత్మల సంపాదకులుగా ప్రభు కోసం బలమైన సాక్షులుగా నిలబడిన వ్యక్తుల యొక్క చరిత్ర మనకి చాలామందికి తెలుసు. కాబట్టి ఈరోజు మనం క్రీస్తు కొరకు ఏ వ్యక్తులను అయితే నడిపించాలనే తృష్ణ కలిగి ఉన్నామో భవిష్యత్తులో ఆ వ్యక్తులు ప్రభు కోసం మంది ఆత్మను సంపాదిస్తారో మనకు తెలియనప్పటికీ కేవలం మన పని ఏంటంటే క్రీస్తుని వారికి పరిచయం చేయటమే. ఆంద్రే చేసింది అదే. పేతుర్ని యేసుక్రీస్తు ప్రభువారు పరిచయం చేశాడు, తర్వాత పేతురు యొక్క ఉన్నతమైన పరిచర్య మనందరికీ తెలుసు. కాబట్టి ప్రభు మనకు అప్పగించిన బాధ్యత మన శక్తి లోపం లేకుండా మనం చేయగలిగిన పరిధిలో, మనం మాట్లాడగలిగిన పరిధిలో ప్రభు యొక్క సహాయంతో మనం ఖచ్చితంగా ఆ పని చేసినప్పుడు దేవుడు ఆ మాటల్ని వాళ్ళ హృదయాల్లో ఫలింపచేస్తాడంటానికి ఉదాహరణ ఆంద్రేయ పేతుర్ని క్రీస్తు దగ్గరికి నడిపించడమే. అప్పుడు ఎప్పుడైతే పేతురు యేసుక్రీస్తు ప్రభువారి దగ్గరికి వచ్చాడో యేసు ప్రభువారు మాట్లాడుతూ ఉన్నారు. ఏమనంటే, యేసు అతని వైపు చూసి, నీవు యోహాను కుమారుడు అనే సీమోనువు, నీవు కేఫా అనబడదు అని చెప్పెను. కేఫా అను మాటకు రాయి అని అర్థము. చూడండి, ఆంద్రేయకు గల ఆసక్తి కారణంగా పేతురు తర్వాత కాలంలో మనుషులను పట్టే జాలరిగా మారిపోయాడు. యేసుక్రీస్తు ప్రభువారు పేతురు యొక్క పేరును మారుస్తున్నారు. అయ్యా, నువ్వు ఇంతమట్టుకి చేపలను పట్టే జాలరిగానే ఉన్నావు, కానీ ఇప్పుడు నువ్వు మనుషులను పట్టే జాలరిగా మార్చబడబోతున్నావు. నువ్వు సీమోను కుమారుడు అని పేతురువు, ఇక నుంచి నువ్వు కేఫా అనబడదువు. కేఫా అని మాటకు రాయి అని అర్థము. నువ్వు ప్రభు కోసం ఒక బండగా నువ్వు మార్చబడబోతున్నావు. నువ్వు ప్రభు కోసం ఒక ఉన్నతమైన పాత్రగా మార్చబడబోతున్నావు. ఇక నుంచి నువ్వు చేపలు పట్టే వ్యక్తి కాదు, మనుషుల యొక్క ఆత్మలను సంపాదించే వ్యక్తిగా నేను నిన్ను మార్చబోతున్నాను. నీ జీవితం ధన్యకరమైందని అక్కడ పేతురికి యేసుక్రీస్తు ప్రభువారు చెప్పడం మనం చూస్తున్నాం. చూడండి, యోహాను దగ్గర ఉన్నటువంటి ఇద్దరు శిష్యులుగా ఉన్న ఆంద్రేయ యోహాన్లు బాప్తిస్మిచ్ యోహాన్ను విడిచిపెట్టి యేసుక్రీస్తు ప్రభువారిని కనుగొని వెంబడించి ఆయనతో సహవాసం చేసి ఆ సహవాస మాధుర్యం, ఆ రక్షణ ఆనందాన్ని వాళ్ళ హృదయాల్లోనే దాచుకోకుండా, వాళ్ళు అనుభవించడం మాత్రమే కాకుండా ఆ రక్షణానందాన్ని ఇతరులకు పంచాలన్న తృష్ణ ఆంద్రేయ జీవితంలో మనం చూస్తూ ఉన్నాం. తన సహోదరుడికి సువార్త ప్రకటించాడు, ఇదిగో మేము మెస్సీయాను కనుగొన్నాం. మూడు మాటలే చెప్పాడు, తనకు వచ్చిన మాటలు, తన తెలిసిన మాటలు మూడు మాటలే చెప్పాడు. ఆ మూడు మాటల ద్వారా ప్రభువు దగ్గరికి ఆకర్షించబడిన పేతురు, దేవుడు ఆ పేతురు జీవితంలో కార్యం చేసి మనుషులు పట్టే జాలరిగా ఆయన్ని తయారు చేయటం మనం చూస్తూ ఉన్నాం. చూడండి, ఈరోజు మనం గొప్ప గొప్ప ప్రసంగాలు చేయలేకపోయినప్పటికీ వ్యక్తిగతంగా కొంతమందికి సువార్త మనం అందించవచ్చు. మనం చెప్పగలిగిన పరిధిలో మనం చేయాల్సిన పని కనుక చేస్తూ ఉంటే దేవుడు వాళ్ళ ఆత్మలను ఖచ్చితంగా రక్షించుకుంటాడు. ఎందుకనంటే ఒక వ్యక్తి యొక్క ఆత్మను రక్షించడం
మన స్వాధీనంలో లేనటువంటి పని, అది మనకు శక్తికి మించిన పని. ఈరోజు నేను చెప్తున్న ప్రసంగాల వల్ల అనేక మంది రక్షించబడరు, కానీ ఏ వ్యక్తి నా ప్రసంగాల వల్ల రక్షించబడలే, కానీ ఈ మాటలు ఏ వ్యక్తులు అయితే వింటున్నారో వారి హృదయాల్లో కార్యం చేసేది నా మాటలు కాదులే, కానీ ప్రభు యొక్క ఆత్మ వారి హృదయాల్లో కార్యం చేస్తుంది. కాబట్టి ఆ గొప్పతనం, అతిశయం నాకు చెందటానికి వీల్లేదు, ఏ వ్యక్తికి చెందటానికి వీల్లేదు. కొంతమంది చెప్తూ ఉంటారు, నేను సువార్త ప్రకటించడం వల్ల అనేక మంది రక్షించబడ్డారని. నువ్వు సువార్త ప్రకటించు, అది నీ బాధ్యత, కానీ నీ బోధ వల్ల మాత్రమే వాళ్ళు రక్షించబడలేదు. దేవుడు వాళ్ళ హృదయాల్లో కార్యం చేశాడు. యేసుక్రీస్తు ప్రభువు చెప్తున్నారు, నా తండ్రి చేత నాటబడిన ప్రతి మొక్క పెళ్లగించబడుతుంది. మరొకసారి చెప్పారు, నా తండ్రి గనక ఒక వ్యక్తిని ఆకర్షించకపోతే ఏ వ్యక్తి నా దగ్గరికి రాలేడు. నిజంగా ఒక వ్యక్తి జీవితంలో పరిశుద్ధాత్మ దేవుడు కార్యం చేయకపోతే, పాపాల నిమిత్తం, నీతి నిమిత్తం ఆ వ్యక్తిని ఒప్పింప చేయకపోతే, ఆ వ్యక్తి ఎన్నటికీ కూడా ప్రభువుని తెలుసుకోలేడు. కాబట్టి మన ప్రసంగాల వల్ల వ్యక్తులు రక్షించబడరలే, కానీ మనం కేవలం ఆ ప్రసంగాల్ని ఇతరులకి, ఆ మాటలు, ప్రభు యొక్క మాటల్ని ఆంధ్రేలాగా ఇతరులకు అందిస్తూ ఉంటాం. దేవుడు వాళ్ళ హృదయాల్లో కార్యం చేసి తన బిడ్డలుగా వాళ్ళని మార్చుకొని తన శిష్యులుగా వాళ్ళని ఆయన మార్గంలో నడిపించడానికి దేవుడు సమర్థుడు. ఇది మొట్టమొదటి ప్యాసేజ్. దీంట్లో మనం గ్రహించిన సత్యాలు ఏంటంటే, ఒకటి, బాప్తిస్మిచ్ యోహాన్ లాంటి నిస్వార్థ సేవ మనకెంతో ఆదర్శప్రాయం. తనని వెంబడించే వాళ్ళుగా మాత్రమే తన శిష్యులు ఉండాలని తను కోరుకోలేదు, తన శిష్యులు ప్రభువుని వెంబడించే వారుగా ఉండాలని కోరుకున్నాడు. ఆ ప్రభువుని పరిచయం చేశాడు. పరిచయం చేసిన వ్యక్తులు యేసుక్రీస్తు ప్రభువారిని కనుగొని, యేసుక్రీస్తు ప్రభువారిని వెంబడించి, యేసుక్రీస్తు ప్రభువారితో సహవాసం చేసి ఆ యొక్క రక్షణానందాన్ని తన కుటుంబస్తులు కూడా వాళ్ళు ప్రకటించారు. ఆ పేతురు లాంటి వ్యక్తులు ప్రకటించబడినప్పుడు వాళ్ళు కూడా ప్రభు శిష్యులుగా మార్చబడ్డారు. కాబట్టి మన కుటుంబాల్లో కొంతమంది వ్యక్తులకి, లేకపోతే మన బంధుజనాంగాల్లో కొంతమందికి, లేకపోతే మన సర్కిల్లో ఎంతవరకు అయితే మనకి పరిచయస్తులు ఉన్నారో వారికి ప్రభు యొక్క మాటల్ని మనం నిస్వార్థంగా ప్రకటించాలి. ఎవరికి తెలుసు, వాళ్ళు భవిష్యత్తులో అనేక వేల ఆత్మల సంపాదకులు అవుతారేమో మనకు తెలియదు. మనకంటే గొప్ప సేవకులుగా వాళ్ళు తయారవుతారేమో మనకు తెలియదు. బర్నబా లాంటి వ్యక్తులు అపోస్తులైన పౌల్ని సంఘానికి పరిచయం చేశారు. అపోస్తులైన పౌలు చేసిన పరిచర్య మనందరూ తెలిసిందే. అందరి శిష్యుల కంటే మించిన పరిచర్య ప్రభువు కోసం తను నిలబడి చేయటం చూస్తూ ఉంటున్నాం. కాబట్టి నిస్వార్థంగా ప్రభు మనకు అప్పగించిన పనిని బాప్తిస్మిచ్ యోహాన్లాగా నమ్మకంగా మనం చేయాలి. రెండు, ఆంధ్రేయలాగా వాళ్ళు పొందిన రక్షణానందాన్ని కుటుంబస్తులకి మనం చెప్పేవాళ్ళంగా ఉండాలి తప్ప, మన స్వార్థంతో ఆ రక్షణను ఇతరులకి మనం దూరం చేసే వ్యక్తులుగా ఉండకూడదు. రండి మనం రెండో ప్యాసేజ్లో కూడా వెళ్దాం. 43 నుంచి 51 వచనాలు కనుక మనం చూస్తే, మరునాడు ఆయన గలిలీయకు వెళ్ళగోరి పిలుపును కనుగొని నన్ను వెంబడించమని అతనితో చెప్పెను. ఇక్కడ పిలుపును, నతనయ్యను కూడా యేసుక్రీస్తు ప్రభువారు పిలవటం మనం చూస్తూ ఉన్నాం. చూడండి, యేసుక్రీస్తు ప్రభువారు అంటే గలిలీయ వెళ్ళగోరి ఏం చేస్తున్నారంటే పిలుపును కనుగొన్నాడు. పిలుపును కనుగొని ఏమన్నాడంటే, యు ఫాలో మీ, నువ్వు నన్ను వెంబడించు అని పిలుపుని దేవుడు పిలుస్తున్నాడు. చూడండి, గలిలీయ ప్రాంతం అన్య జనాంగం ఉండేటటువంటి ప్రాంతం. యోధా జాతికి సంబంధించిన వాళ్ళు తక్కువ మంది ఉంటారు, సమరయులు కానీ మిగతా వ్యక్తులు ఎక్కువ మంది అన్యులు ఆ గలిలీయ పరిసర ప్రాంతాల్లో నివసిస్తూ ఉంటారు. తన స్వజనం యేసుక్రీస్తు ప్రభువుని తిరస్కరించినప్పుడు ఆయన అన్యుల దగ్గరకు పరిగెత్తుకుంటూ వెళ్ళి సువార్తను చెప్పడం మనం చూస్తూ ఉంటున్నాం. ఆ క్రమంలోనే ఈ పిలుపుని యేసుక్రీస్తు ప్రభువారు చూసేమన్నారంటే, నువ్వు నన్ను వెంబడించి పిలుపు, నువ్వు నన్ను వెంబడిస్తే నేను నిన్ను ప్రయోజకుడిగా చేస్తా, నువ్వు నన్ను వెంబడిస్తే నువ్వు నిత్యత్వాన్ని సంపాదించుకుంటావు, సంతరించుకుంటావు. కాబట్టి ఫిలిప్ను పిలిచినప్పుడు అంట ఫిలిప్పు ఆయన్ని వెంబడించడం జరిగింది. ఈ ఫిలిప్ ఎవరన్నా వాళ్ళ లేఖనాలు సెలవిస్తున్నాయంటే 44 వచనంలో, ఫిలిప్పు బేత్సయిదవాడు అనగా ఆంద్రేయ పేతురు అనువారి పట్టణపు కాపరస్తుడు. అంటే ఆంద్రేయ పేతురు బేత్సయిదకు సంబంధించిన వాళ్ళు, గలిలీయ ప్రాంత పరిసర ప్రాంతాల్లో వాళ్ళ నివాసం ఉంది. ఆ బేత్సయిద పట్టణానికి సంబంధించిన ఆంద్రేయ పేతురు, ఆ ఊరికి సంబంధించిన వ్యక్తే ఈ ఫిలిప్పు. కాబట్టి ముగ్గురు కూడా ఒకే ఊరికి సంబంధించిన వాళ్ళు, ఒకే పట్టణానికి సంబంధించిన వ్యక్తులుగా మనం చూస్తున్నాం. చూడండి, బేత్సయిద గలిలీయ సముద్ర పొడ్డున ఉన్న పట్టణం. ఇది ఫిలిప్పు, ఆంద్రేయ పేతుర్ల సొంత పట్టణం అయినప్పటికీ ఈ పట్టణం రక్షకుణ్ణి తిరస్కరించింది. ఏ విధంగా అయితే యెరూషలేము రక్షకుణ్ణి తిరస్కరించిందో, ఈ బేత్సయిద పట్టణం కూడా అంట రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారిని తిరస్కరించిందని లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి. చూడండి, 45 వచనంలో చూస్తే, ఫిలిప్పు నతనయేలును కనుగొని ధర్మశాస్త్రంలో మోషేయు ప్రవక్తలు ఎవరిని గూర్చి వ్రాసిరో ఆయనను కనుగొంటుమని ఆయన యేసేపు కుమారుడైన నజరేయుడగు యేసు అని అతనితో చెప్పెను. ఇందాకటేమో ఆంద్రేయను దేవుడు రక్షించుకున్నప్పుడు ఆంద్రేయ తన సహోదరుడైన పేతురుకు చెప్పాడు, ఇదిగో మేము మెస్సేయను కనుగొన్నామని సువార్త ప్రకటించాడు. ఇక్కడ చూస్తే ఫిలిప్పు దేవుడిని వెంబడిస్తూనే నతనయేలుని కనుగొని ఆ నతనయేలుకు చెప్తున్నాడు, ఇదిగో ధర్మశాస్త్రంలో మోషే ప్రవక్తలు ఎవరిని గురించి రాశారో ఆయన మేము కనుగొన్నాం. నతనయేలుకి ధర్మశాస్త్రం గురించి అవగాహన ఉంది, ధర్మశాస్త్రం తెలుసు, మెస్సే గురించి తెలుసు, మోషే ధర్మశాస్త్రంలో మోషే ఎవరి గురించి ప్రస్తావించాడో తెలుసు. కాబట్టి తను చెప్తున్నాడు, ఇదిగో ధర్మశాస్త్రంలో మోషే ఉన్నాడు, ప్రవక్తలు కూడా ఉన్నారు, ఈ మోషే
ప్రవక్తలు ఎవరిని గురించి అయితే రాశారో ఆమె విమోచకుణ్ణి, ఆ రక్షకుణ్ణి, ఆ మెస్సియాను మేము కనుగొన్నాం. నువ్వు కూడా ఆయన్ని ఫాలో. ఆయన ఎక్కడుంటాడంటే నజరేతులో ఉంటాడు. ఆయన యేసేపు కుమారుడు, నజరేతులో ఉంటాడు అని ఫిలిప్పు అక్కడ ఉన్నటువంటి నతనేలకి సువార్త చెప్పడం మనం చూస్తున్నాం. అంటే ఫిలిప్పు నూతనంగా తాను పొందిన ఆనందాన్ని ఇతరులతో పంచుకొని గోరి ఇతను నతనీయుల్ని కనుగొన్నాడు. నిజంగా మన మన ఆత్మలు దేవుడు రక్షించుకున్నప్పుడు మనం కూడా నశించిపోతున్న ఆత్మలు చూసినప్పుడు ఆ భారం మనకు ఉండాలి. ఆంద్రేయకు ఉంది ఆ భారం, ఫిలిప్పుకు ఉంది ఆ భారం. వాళ్ళు మనుషుల కోసం వెతుక్కున్నారు, ఎవరెవరికి మేము సువార్త చెప్పాలి అని వాళ్ళు ఆశపడ్డారు. నిజంగా ఆశగల ప్రాణాన్ని దేవుడు ఖచ్చితంగా తృప్తిపరుస్తాడు. ఆంద్రేకేమో పేతుర్ని అప్పగించాడు, ఫిలిప్కేమో నతనేలు దేవుడు అప్పగిస్తూ ఉన్నాడు. చూడండి 46 వచనం చూస్తే ఫిలి నతనేలుకి అనుమానం వచ్చింది. ఎందుకంటే నజరేత్ అనేది తిరస్కరించబడిన పట్టణం, అధమంగా చూడబడే పట్టణం అని 46 వచనం అంటున్నాడు. అందుకు నతనేలు, నజరేతులో నుండి మంచిదేదైనా రాగలదా అని అతను అడుగగా వచ్చి చూడమని ఫిలిప్పు అతనితో చెప్పెను. నజరేతుల నుంచి మంచిదేదైనా రాగలదా అంటే నతనేలు అనుమానం నజరేతు గలిలీలో తృణీకరించబడినటువంటి పట్టణం. ఫిలిప్పు నతనేలుతో వాదించలేదు, నజరేతులో నుంచి మంచిదేదైనా రాగలదా అని నతనేలు ప్రశ్నించినప్పుడంట ఫిలిప్పు తనతో ఇంకేం వాదించలేదు. సింపుల్గా ఒక మాట చెప్పాడు, వచ్చి చూడు, నువ్వు ఖచ్చితంగా వచ్చి చూస్తే ఆయన వెంబడిస్తావు. ఎందుకంటే నీకు పరిచయం చేసి చేయబడిన వ్యక్తి ఆషామాషి వ్యక్తి కాదు. ఆయన ధర్మశాస్త్రంలో ప్రవచించబడింది ఆయన గురించే, ప్రవక్తలు ప్రవచించింది ఆయన గురించే. అటువంటి మెస్సియాని, అటువంటి విమోచకుణ్ణి, అటువంటి రక్షకుణ్ణి మేము కనుగొన్నాం, నువ్వు కూడా వచ్చి చూడు. కాబట్టి మనుషులకు ఎప్పుడైనా అభ్యంతరాలు వచ్చినప్పుడు, మనం ఇతరులకు సువార్త ప్రకటించే సందర్భంలో మన కుటుంబస్తుల నుంచి మనకు కొన్ని అభ్యంతరాలు రావచ్చు, లేకపోతే మన స్నేహితుల దగ్గర నుంచి కొన్ని అభ్యంతరాలు రావచ్చు, లేకపోతే ఎవరికైతే మనం సువార్త ప్రకటిస్తున్నామో ఆ వ్యక్తుల దగ్గర నుంచి కొన్ని వాదాలు అభ్యంతరాలు మనకి ఎదురైనప్పుడంట ఆ అభ్యంతరాలకి అనుమానాలకు పరిష్కారం చూపాలంటే వారిని నేరుగా మనం ప్రభు దగ్గరికి తీసుకురావాలి తప్ప వారితో మనం వాదనలు పెట్టుకొని వారిని ప్రభువుకి దూరం చేసే వ్యక్తులుగా మనం ఉండకూడదు. బహుశా వాళ్ళకు ఉన్న అనుమానాలు మనం నివృత్తి చేయలేకపోవచ్చు, వాళ్ళకున్న సందేహాలు మనం నివృత్తి చేయలేకపోవచ్చు. నతనేలుకు ఉన్నటువంటి సందేహాన్ని ఫిలిప్ నివృత్తి చేయలేకపోవచ్చులే, కానీ నతనేల్ని క్రీస్తు దగ్గరకు తీసుకొని వచ్చినప్పుడు క్రీస్తు ఆ వ్యక్తిని ఖచ్చితంగా రక్షించుకుంటాడు. దీనికి ఉదాహరణ యేసుక్రీస్తు ప్రభువారు నతనేల్ని రక్షించుకోవటం. ఫిలిప్ సింపుల్గా చెప్పాడు, నువ్వు వచ్చి చూడు, ఏ ధర్మశాస్త్రంలో అయితే ఈ వ్యక్తి గురించి ప్రకటించబడిందో, ఏ ప్రవక్తలు అయితే ఆయన గురించి ప్రకటించారో, దేవుడు ఎవరి గురించి అయితే వాగ్దానం చేశాడో ఆయనే ఈ క్రీస్తు. బహుశా నేను చెప్పే ఆన్సర్ వల్ల నువ్వు సంతృప్తి పడలేకపోవచ్చేమో, కానీ నీ సందేహం నేను నివృత్తి చేయలేకపోవచ్చేమో, కానీ నేను ఎవరి గురించి అయితే ప్రకటిస్తున్నానో ఆ యేసుక్రీస్తు కొన్ని అనుమానాలని నివృత్తి చేయగలడు అని ఫిలిప్పు నతనేలుకు చెప్పి నతనేల్ని ప్రభు దగ్గర తీసుకురావడం జరిగింది. చూడండి, ప్రభు దగ్గరికి ఎప్పుడైతే నతనేలు వస్తున్నాడో 47 వచనంలో మనం చూస్తాం, యేసు నతనేలు తన యొద్దకు వచ్చి చూసి, ఇదిగో ఇతడు నిజముగా ఇశ్రాయేలీయుడు, ఇతని ఏంది ఏ కపటం లేదని అతను గూర్చి చెప్పాను. ఫిలిప్పు నతనేలు సువార్త ప్రకటించినప్పుడు నతనేలకు అనుమానం వచ్చింది. అనుమానాలను నివృత్తి చేయడానికి చేసుకోవడానికి బయలుదేరి యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి వస్తూ ఉంటే యేసు ప్రభు వారితో ఇంకా ఒక మాట కూడా తను అడగలేదు. యేసుక్రీస్తు ప్రభు వారితో తను ఏమీ ఇంకా మాట్లాడలేదు. కానీ యేసుక్రీస్తు ప్రభువారు తన గురించి తెలిసిన విషయాలన్నీ చెప్తా ఉన్నారు. తన గురించి తెలిసిందంత అంటే తన హృదయంలో ఉన్నదంతా, తను ఎవరై ఉన్నాడు, తన వ్యక్తిత్వం ఎటువంటిది యేసుక్రీస్తు ప్రభువారు ఇక్కడ చెప్పడం మనం చూస్తూ ఉంటున్నాం. చూడండి, నతనేలు, ఇతను నిజంగా ఇశ్రాయేలీయుడు, ఈయన ఎందు ఏ కపటం లేదు, ఈయన నిజంగా ఇశ్రాయేలీయుడని అతని గురించి చెప్పాడు. ఎందుకనంటే అబ్రహాంకు ఉన్నటువంటి విశ్వాసం నతనేలులో ఉండటం యేసుక్రీస్తు ప్రభువారు చెప్పారు. ఏ కపటం లేని వ్యక్తి ఇదిగో ఈ నతనేలు అని తన వ్యక్తిత్వం గురించి, తన విశ్వాసం గురించి యేసుక్రీస్తు ప్రభువారు చెప్పడం మనం చూస్తూ ఉన్నాం. బహుశా ఈ మాట్లాడినటువంటి నతనేలు చాలా ఆశ్చర్యానికి గురై ఉంటాడు. ఎందుకనంటే నతనేలుకు అంతకుముందు యేసుక్రీస్తు ప్రభువారు పరిచయం లేదు. నతనేలుకు యేసుక్రీస్తు ప్రభువారు ఎవరో తెలియదు. ఫిలిప్పు చెప్పడమే మొట్టమొదటిసారి యేసుక్రీస్తు ప్రభువారి గురించి వింటాం. ఆ ఫిలిప్పు చెప్పిన మాటలను బట్టి యేసుక్రీస్తు ప్రభువారి దగ్గరకు వచ్చి, నజరేతుల నుంచి మంచిది ఏదైనా రాగలదా, ఈయన నిజంగా రక్షకుడేనా, ఈయన నిజంగా విమోచకుడేనా, ఈయన నిజంగా మోషే చేత వాగ్దానం చేయబడింది ఈయన గురించేనా, ప్రవక్తలు ప్రవచించింది ఈయన గురించేనా అని తనకున్న అనుమానాలని సందేహాలని నివృత్తి చేసుకోవడానికి ఇక్కడ నతనేలు వస్తూ ఉన్నప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు తన హృదయాలోచనలు ఎరిగి చెప్తున్నాడు, ఇతను నిజంగా ఇశ్రాయేలీయుడు, ఇతను నిజంగా అబ్రహాం సంతానమే. ఎందుకంటే అబ్రహాంకు ఉన్నటువంటి విశ్వాసం ఇతనిలో ఉంది, ఇతనిలో ఏ కపటం లేదని అక్కడ తన గురించి చెప్పినప్పుడు తను ఎంతో ఆశ్చర్యపోవటం జరిగింది. అంతమాత్రమే కాదు, ఇంకా ప్రభువారు ఏమన్నారు చూడండి, 48 వచనం చూస్తే, నన్ను నువ్వు ఎలాగూ ఎరుగుదువు అని నతనేలు ఆయన అడుగగా, యేసు, ఫిలిప్పు నిన్ను పిలవక మునిపే నీవు ఆ అంజూరపు చెట్టు కింద ఉన్నప్పుడే నిన్ను సూచితునని అతనితో చెప్పెను. నతనేలుకి డౌట్ వచ్చింది, సంభ్రమాచర్యాలకు లోనైపోయాడు. అయ్యా, నా గురించి నీకు ఎలా తెలుసు, నేను ఎప్పుడు నీ దగ్గరకు రాలేదు కదా, నువ్వెప్పుడు కూడా నన్ను చూడలేదు కదా,
నేను నీ దగ్గరకు రాలేదు, నేనెవరో నీకు తెలియదు, నువ్వెవరో కూడా నాకు తెలియదు, కానీ నా గురించి ఇన్ని విషయాలు నీకు ఎలా తెలిసాయి అని యేసుక్రీస్తు ప్రభువారితో ఆశ్చర్యంగా తనున్నప్పుడు అడుగుతున్నప్పుడు ఇంకా యేసుక్రీస్తు ప్రభువారు తనని సంభ్రమాశ్చర్యాలకు గురి చేస్తూ, ఇదిగో ఫిలిప్పు నిన్ను కనుగొనక మునిపే నువ్వు అంజూరపు చెట్టు దగ్గర ఎవరికీ కనపడకుండా దాక్కున్నావు, నువ్వు నిజంగా ఇశ్రాయేలుడు అని మాత్రమే కాదు, నువ్వులో ఏ కపటం లేదని మాత్రమే కాదు, నువ్వు ఆ అంజూరపు చెట్టు పక్కన దాక్కునుంటో నేను చూశాను, ఇదిగో నీ గురించి నాకు అంతా తెలుసు అని నతనీయులకి యేసుక్రీస్తు ప్రభువారు ఎప్పుడైతే ఆన్సర్ చేశారో తను నిజంగా ఆశ్చర్యపోయాడు. నిజంగా ఈయన లక్షకుడే, ఈయన మెస్సయానే అని మెస్స యొక్క తత్వాన్ని యేసుక్రీస్తు ప్రభువారు అంగీకరించడం మనం చూస్తూ ఉన్నాం. చూడండి 49వ వచనంలో, తాను దాగి ఉన్నప్పటికీ యేసు తనను చూడగలిగిన శక్తిని బట్టి నతనీయులు ఆయన గొప్ప వ్యక్తి అని అంగీకరించాడంట. తాను దాగి ఉన్నప్పటికీ యేసుక్రీస్తు ప్రభువారికి తను మరుగైలేడు అన్న సంగతి నతనీయులకి అర్థమైంది. ఎందుకంటే నతనీయులు నిజంగా ఇశ్రాయేలుడని చెప్పాడు, నతనీయుల్లో ఏ కపటం లేదని చెప్పాడు, అక్కడితో నాగలేదు, ఫిలిప్పు నతనీయులను కనుక్కోక మునిపే నతనీయులు ఏ చెట్టు కింద దాక్కున్నాడో ఎక్కడ దాక్కున్నాడో యేసుక్రీస్తు ప్రభువారికి అంతా తెలుసు. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువారు సంపూర్ణ మానవుడు మాత్రమే కాదు, సంపూర్ణ దేవుడు అన్న సంగతి కూడా మనం గమనించాలి. ఎందుకంటే మనుషుల వ్యక్తిత్వాలు మాత్రమే కాదు, మనుషుల యొక్క హృదయాలోచనలు, మనుషుల్లో ఉన్నటువంటి కపటం యేసుక్రీస్తు ప్రభువారికి తెలుసు. హృదయ అంతరంగాల్లో ఉన్న సత్యాన్ని కోరుకునే దేవుడు, మన మాట నోటికి రాకమునిపే మన యొక్క ఆలోచనలు దేవునికి తెలుసు. అందుకనే తను దాగి ఉన్నప్పటికీ యేసు తనను చూడగలిగిన శక్తిని బట్టి నతనీయులు ఆ యేసుక్రీస్తు ప్రభువు గొప్ప వ్యక్తి అని అంగీకరించాడు. తానే మెస్సయానని తెలియజేయడానికి ప్రభువు నతనీయులకి 2 రకాల రుజువులు ఇక్కడ ఇస్తూ ఉన్నాడు. చూడండి, మొట్టమొదటి రుజువు ఏంటంటే ప్రభువు నతనీయులు స్వభావాన్ని వివరించాడు. మొట్టమొదటిసారి మనం చూసాం నతనీయులు స్వభావాన్ని, ఇతడు నిజంగా ఇశ్రాయేలీయుడే, ఇతనిలో ఏ కపటం లేదు, ఇతను నిజంగా ఇశ్రాయేలీయుడు అని చెప్పినప్పుడు ప్రభు నతనీయుల యొక్క స్వభావాన్ని వివరించాడు. ఇది మొట్టమొదటి రుజువు యేసుక్రీస్తు ప్రభువు మెస్సయ అంటానికి. 2వ రుజువు ఏంటంటే అతడు ఎవరికీ కనిపించకుండా దాగి ఉన్న స్థితిలో సైతం ఆయన నతనీయుల్ని చూశాడు. ఇది 2వ రుజువు. యేసుక్రీస్తు ప్రభువారే నిజమైన మెస్సయ అని నతనీయులు గ్రహించడానికి యేసు ప్రభు 2 రకాల రుజువులు అక్కడ చేయడం జరిగింది. 1, ప్రభు నతనీయులు స్వభావాన్ని వివరించాడు. 2, నతనీయులు ఎవరికీ కనిపించకుండా దాగినప్పటికీ ఆ దాగి ఉన్న సంగతిని యేసుక్రీస్తు ప్రభువు బట్టబయలు చేసి అంటున్నారు, ఇదిగో నేను దేవుణ్ణి, నేను మెస్సయనని ఆమె తన గురించి తను నిరూపించుకోవటం చూస్తూ ఉన్నాం. అంటే అంత మాత్రమే కాదు, మళ్ళీ చెప్తున్నాడు తనకి 51వ వచనంలో, మరియు ఆయన మీరు ఆకాశం తెరబడిటయు దేవుని దూతలు మనుషు కుమారుని పైగా ఎక్కుటయును దిగుటయును చూతురని మీతో నిశ్చయముగా చెప్తున్నాను. అంటే యేసుక్రీస్తు రాజుగా వెళ్ళినప్పుడు ఈ దూతలు ఆయన చిత్తాన్ని నెరవేరుస్తూ ఆకాశానికి భూమికి మధ్యగా ఎక్కుచూ దిగుచూ ఉంటారు. అంటే ప్రభు యొక్క రాకడ గురించి నతనీయులతో యేసుక్రీస్తు ప్రభువారు ప్రస్తావించడం మనం చూస్తున్నాం. కాబట్టి ఈరోజు మనం నేర్చుకున్న సత్యాల్లో 1, బాప్తిస్మిచ్చి యోహాను నిస్వార్థంగా సేవ చేసి నిస్వార్థంగా చేసిన సేవకు ఫలితంగా తన ఇద్దరు శిష్యులైన ఆంద్రేయ యోహాన్లను పోగొట్టుకోవటం, వాళ్ళు యేసుక్రీస్తు ప్రభువుని వెంబడించడం మాత్రమే కాక ఆయనతో సహవాసం చేయటం, వారిలో ఆంద్రేయ ఇతరుల ఆత్మలను పట్ల భారం కలిగి తన సహోదరుడైన పేతురుకు సువార్త ప్రకటించడం, తరువాత పేతురు అనేక ఆత్మలు సంపాదించే జాలరిగా తయారవటం మనం చూస్తున్నాం. కాబట్టి 2వ చూస్తే ఫిలిప్పు నతనీయులకి సువార్త ప్రకటించబడినప్పుడు నతనీయులు ప్రభు దగ్గర తీసుకుని వచ్చినప్పుడు వాదాలు పెట్టుకోకుండా ప్రభు వారు నతనీయులకి రక్షించుకోవటం మనం చూస్తున్నాం. ఈ 2 సందర్భాల్లో దేవుడు పేతురుని రక్షించుకున్నాడు, ఇక్కడ నతనీయులు కూడా రక్షించుకుంటున్నాడు, ఫిలిప్పును వెంబడించమన్నాడు, యోహాన్ను కూడా ప్రభు వెంబడించమన్నాడు. కాబట్టి ప్రభు మనకు అప్పగించిన పరిచర్యని బాప్తిస్మిచ్చి యోహాన్ లాగా, ఆంద్రేలాగా, ఫిలిప్పులాగా నిస్వార్థంగా మనం చేయాలి. ప్రభు మన హృదయాలను సంధిస్తున్నప్పుడు ఆ భారాన్ని ఇతరులకి మనం చెప్పేవారంగా ఉండి అనేక మందిని ప్రభు దగ్గరికి నడిపించే వ్యక్తిలాగా ఉండాలి. ప్రభు మనకు అప్పగించిన పనిని మన శక్తి లోపలేకుండా చేయగలగాలి. తల వంచండి, ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడ, ప్రేమ నమ్మగల తండ్రి, నీ పరిశుద్ధ నామాన్ని బట్టి 104 స్తోత్రాలు. ఈ రాటి పాఠంలో ప్రభు మీరు బాప్తిస్మిచ్చి యోహాను యొక్క నిస్వార్థ సేవను గురించి మాకు తెలియజేశారు. నిజంగా అనేక మంది వ్యక్తులు మమ్మల్ని వెంబడించేవారుగా మేము ఉండకూడదని, నిన్ను వెంబడించే వ్యక్తులుగా మేము కొంతమందిని తయారు చేయాలని మాకు తెలియజేసిన మాటలు బట్టి నీకు వందనాలు ప్రభు. కాబట్టి మీరు మాకు అప్పగించిన పనిని నిజంగా మేము కొంతమంది వ్యక్తుల్ని రక్షించలేకపోయినప్పటికీ ప్రభు మీరు అప్పగించిన మాటలని ప్రభు వాళ్ళకి మేము అందించడానికి మీరు సహాయం చేయమని వేడుకుంటున్నాం. మెస్సయ్యను మేము కనుగొన్నాం అని చెప్పిన ఆ మాటను బట్టి పేతురు మీ దగ్గరకు వచ్చాడు. కాబట్టి మాకు తెలిసిన మాటలు అయ్యా, మాకు అర్థమైన మాటలు, మీరు మాకు ఎంతవరకు అయితే అర్థమయ్యారు ఆ విషయాలు ఇతరులకు మేము చెప్పగలగటానికి మీరు సహాయం చేయండి. ఫిలిప్పులాగా నాయన భారభరితమైన హృదయం కలిగి ఉండటానికి, అతను నతనీయులకు సువార్త ప్రకటించినప్పుడు నతనీయుల్ని ప్రభు కోసం సంపాదించాడు ప్రభు, మీరు ఆ వ్యక్తులను రక్షించుకున్నారు. ఈ మాటలను మా అందరి హృదయాలు ఫలింపచేయండి. యేసుక్రీస్తు వారి ద్వారా ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. గాడ్ బ్లెస్.